హలో, నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డిని, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. జిఆర్డి గురించి చెప్పాలంటే, జిఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. డెఫినేషన్ ప్రకారం ఏదైతే గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ నుంచి ఈసోఫేగస్కి పైకి ఎక్కువ వచ్చే పరిస్థితిని జిఆర్డి అంటారు. అది అందరికీ సహజంగా అవుతూనే ఉంటుంది, బట్ అది సింప్టమ్స్ దానివల్ల వస్తే కనుక అప్పుడు డిసీజ్ అని లేబుల్ చేస్తారు. రిఫ్లెక్స్ అనేది కామన్, కానీ అది సింప్టమ్స్ ట్రబుల్స్ అని ఉంటుంది, అది లేబుల్ చేస్తారు జిఈఆర్డి డిసీజ్ అని. సో జిఈఆర్డి అనేది ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రెంటాలజీ ఓపీలో అయితే ఆల్మోస్ట్ సగం పేషెంట్స్కి కామన్ సింప్టమ్ అదే ఉంటుంది. అండ్ వాటికి మనం చాలా వరకు డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అసలు తగ్గించే మెడిసిన్స్ వాడితే అది కంట్రోల్ అవుతుంది. డైట్ విషయానికి వస్తే పుల్లటివి, ఆయిలీవి, వేయించినవి, పచ్చడి, స్వీట్స్, టీ, కాఫీ అండ్ ఎనీథింగ్, ఏదైనా ఆయిలీ ఫుడ్ మెయిన్గా ఈ అసిడిటీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈవెన్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా రిఫ్లక్స్ని ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసరికి మీల్స్ షుడ్ బి స్మాల్ క్వాంటిటీ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఒకటేసారి హెవీగా తింటూ తినేది స్మాల్ క్వాంటిటీ ఎక్కువసార్లు తినాలి. అండ్ తిన్న వెంటనే పడుకోవద్దు, మినిమం 2 to 3 hours వరకు కూర్చొని ఉండాలి. అండ్ దట్ ఈస్ ఎర్లీ డిన్నర్ ఇస్ ద రూల్ యాక్చువల్లీ. అండ్ దెన్ అదర్ థింగ్ విచ్ యూ కెన్ డూ ఇస్ లిఫ్ట్ ది హెడ్ ఎండ్ ఆఫ్ ది బెడ్. బెడ్లో హెడ్ ఎండ్ ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న ఇటుకలు అంటే పెట్టి కాళ్ళ కింద, తల వైపు కాళ్ళ కింద పెడితే కొంచెం హైట్ ఉంటే దానివల్ల కూడా వీ కెన్ గ్రావిటీ వల్ల కొంచెం రిఫ్లెక్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. ఇవి లైఫ్ స్టైల్ చేంజెస్. దెన్ మెడికేషన్స్ ఉన్నాయి, యాసిడ్ తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి, అవి యాసిడ్ న్యూట్రలైజ్ చేసే యాంటాసిడ్స్ కూడా ఉంటాయి. సో వెన్ ఎవర్ సింప్టమ్స్ ఆర్ జస్ట్ మైల్డ్ అండ్ యూ కెన్ మేనేజ్ విత్ యాంటాసిడ్స్, బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా యాసిడ్ తగ్గించే టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. సో ఈ సింప్టమ్స్ ఒకవేళ మెడిసిన్స్ మన చిన్నగా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ తగ్గట్లేదు అంటే డెఫినెట్గా డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ చూస్తారు, రిక్వైర్డ్ ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీలో మనం డిసీజ్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఎంత సివియర్గా ఉంది డిసీజ్ తెలుసుకోవచ్చు. ఆ డిసీజ్ కాంప్లికేషన్స్ కూడా తెలుసుకోవచ్చు. డిసీజ్ వల్ల పేగులు, అన్నవాయువులు, అల్సర్స్ అవుతాయి, అల్సర్స్ అవి బ్లీడింగ్ అవ్వచ్చు, సో బ్లడ్ వామిటింగ్ కూడా రావచ్చు. ఒకవేళ సివియర్గా ఉంటే మింగడం కష్టం కూడా ఉండొచ్చు డిసీజ్. అండ్ లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళలో ఈ అసిడిటీ వల్ల ఇంజురీ అవ్వడం వల్ల మెకోదలో క్యాన్సర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎండోస్కోపీ ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చు, కాంప్లికేషన్స్ చూసుకోవచ్చు అండ్ దెన్ ప్రోగ్నోస్టికేట్ చేయొచ్చు. ఏమైనా ప్రెడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఉందా, లైక్ వాల్వ్ లూజ్గా ఉండడం ఉంటుంది, హైటస్, హర్నియా అట్లా ఉన్న వాళ్ళలో ఈ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివి కూడా వీ కెన్ పికప్ ఆన్ ఎండోస్కోపీ. సో దిస్ ఇస్ ద ఓవరాల్ పిక్చర్ అబౌట్ రిఫ్లక్స్ డిసీజ్. బట్ ఐ థింక్ ఐ వుడ్ స్ట్రెస్ ఆన్ ది పాయింట్ దట్ ది డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ట్రబుల్ సమ్ సింటమ్స్, ఎస్పెషలీ వెన్ దర్ ఇస్ లైక్ సింటమ్ లైక్ మింగడం కష్టం ఉండడము, వామిటింగ్, బ్లడ్ అవ్వడము, సింటమ్స్, పెయిన్, చెస్ట్ పెయిన్ ఎక్కువగా ఉండదు. ఒక్కోసారి చెస్ట్ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందంటే జిఆర్డీలో సమ్టైమ్స్ ఏ కన్ఫ్యూజ్ విత్ హార్ట్ పేషెంట్, హార్ట్ అటాక్ వచ్చిందా, అంత సివియర్ పెయిన్ కూడా రావచ్చు. సో ఇవన్నీ వీ కెన్, ఇఫ్ యూ కన్సల్ట్ ఎ డాక్టర్ యూ విల్ బి ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ కెన్ బి ట్రీటెడ్. సో అండ్ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ టు సమ్ ఎక్స్టెంట్ విత్ వాట్ ఎవర్ డిస్కషన్ వీ హావ్ డన్. And probably in future we would get some more strategies so that medicines could avoid chase yana endoscopy dwara gaani surgical dwara gaani we can probably prevent the reflux to happen. Thank you.